మనకు రావాల్సిన బీసీ నిధుల గురించే కావచ్చు, రాజకీయ పరంగా కావచ్చు, వైద్యం విద్య గురించే కావచ్చు, మన బీసీలకు జరుగుతున్న అన్యాయం గురించి బీసీ లీడర్లు మన జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు ప్రసంగం ఇస్తాడు. మరియు ఎంతో మంది బీసీ మేధావులు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, ఆ రోజు దాదాపు ఒక 10,000 మంది బీసీ ప్రతినిధులు బీసీ ప్లీనర్లో పాల్గొనడం జరుగుతుంది. దానికి మన సిరిసిల్ల జిల్లా నుండి అధిక సంఖ్యలో బీసీ విద్యార్థులు, మేధావులు, యువకులు హాజరు కావాలని మేము బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ పక్షాన, జిల్లా కమిటీ పక్షాన మేము విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. మనకు ఎన్నో ఇప్పుడు రాజకీయ పరంగా చూసుకుంటే మన టీఆర్ఎస్ఏ కావచ్చు, కాంగ్రెస్ఏ కావచ్చు, వాళ్ళు అగ్రకులాలే పాలించడం జరుగుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో పిసిసి అధ్యక్షుడు అగ్రగులామే, టీఆర్ఎస్లో అగ్రగులామే. మొన్నటి మొన్న మనం చూస్తే బీజేపీలో ఒక రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఉన్నాడు, అతని కూడా తొలగించడం చూస్తే చాలా బాధాకరం. నిజంగా మనకు రావాల్సిన దక్కడం లేదు. మనకు రాజకీయ పరంగా మనమెంతో మనకంతా అనే నినాదంతోనే మేము ముందుకు సాగుతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకు ఎంతమంది 56%, మనకు 60% ఉన్న మనము రాజకీయంగా ఎదగాలని బీసీ విద్యార్థి సంఘం నుంచి మేము ఒకటే కోరడం జరుగుతుంది. రాజకీయంగా ఎదగాలంటే మనం ఆ రోజు బీసీ ప్లీనర్లో ఎన్నో చర్చించడం జరుగుతుంది, మన భవిష్యత్తు ఏంటిదో ఆ రోజు తెలవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు రావడం జరుగుతుంది, ప్రొఫెసర్లు కూడా రావడం జరుగుతుంది. దాన్ని మన జిల్లా రాజన్న సిరిసిల్ల జిల్లా నుంచి అధిక సంఖ్యలో బీసీ విద్యార్థులు తరలి రావాలని మేము బీసీ సంక్షేమ సంఘం పక్షాన, బీసీ విద్యార్థి సంఘం పక్షాన మేము కోరడం జరుగుతుంది, విజ్ఞప్తి చేస్తున్నాం. రేపటి నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని కాలేజీలలో తిరగడం జరుగుతుంది, హాస్టల్లో తిరగడం జరుగుతుంది. వాళ్లకు మేము 15 నాడు జరిగే బీసీ ప్లీనరీకి విద్యార్థులందరినీ పెద్ద సంఖ్యలో తీసుకుపోతామని ఈ సందర్భంగా తెలియడం జరుగుతుంది.